హే గైస్ ఈరోజు నేను మల్టీపర్పస్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గ్రేవీలో నేను ఎగ్ కర్రీ ఎలా చేశానో చూపిస్తున్నాను ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునేటప్పుడే చిటికెడు ఉప్పు వేసుకొని బాయిల్ అయిపోయిన తర్వాత కూల్ వాటర్లో వేస్తే మనకు షెల్స్ ఈజీగా వచ్చేస్తాయి తర్వాత మనం ఈ ఎగ్స్ని కొద్దిగా సాల్ట్ కారం పసుపు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా గ్రేవీ కోసం అదే ప్యాన్లో వన్ బౌల్ కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి మూడు నాలుగు ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇలాయచి ఒక లవంగం ఒక చిన్న బే లీఫ్ ఒక దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్ర తర్వాత బిర్యానీ పువ్వులు ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఫైవ్ సిక్స్ డ్రై చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి అయిపోయిన తర్వాత చల్లార్చుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ రుచికి సరిపడా సాల్ట్ కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మక్కించుకుంటే మన గ్రేవీ రెడీ అవుతుంది ఎగ్స్ యాడ్ చేసుకొని మసలిచ్చుకుంటే ఎగ్ కర్రీ రెడీ ఇలా ఎగ్ కర్రీ చేసినట్టుగానే మనం చికెన్ కర్రీ మటన్ కర్రీ ఆర్ ఎనీ వెజిటేబుల్ కర్రీ లేకపోతే పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ ఎనీ కర్రీ కూడా మనం ఇదే గ్రేవీ తోటి చాలా టేస్టీగా చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ఈ గ్రేవీ కర్రీని ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ బాయ్